Hello students, myself Jaimanasa Vemuri, working as a lecturer in Sir C.R.O. College for Women. In this video, we are going to discuss the next concepts of Unit 1, comments in C, keywords, identifiers, variables and constraints. Comments in C. Comments in C language are used to provide information about the lines of code. కామెంట్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం రాసిన కోడ్ యొక్క మీనింగ్ కానీ దాని గురించి తెలుసుకోవడానికి కామెంట్ లైన్స్లో మనం పెట్టుకుంటాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వీ ఆల్రెడీ డిస్కస్డ్ మన డిక్లరేషన్ పార్ట్లో కామెంట్ లైన్స్లో మనం పెట్టుకుంటాము అదర్ నేమ్ కానీ ప్రోగ్రామ్ నేమ్ కానీ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ. ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డాక్యుమెంటింగ్ కోడ్. ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఒకసారి ప్రోగ్రామ్ రాసి రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసాక మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రామ్ని చూడగానే మనకు అర్థం అవ్వడం కోసం ఈ కామెంట్ లైన్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుంటారు. కంపైలర్ ఇగ్నోర్ ద కామెంట్స్ వైల్ కంపైలింగ్ ద సి ప్రోగ్రామ్. కంపైలర్ అనేది సి ప్రోగ్రామ్ని కంపైల్ చేసే టైంలో ఈ కామెంట్ లైన్స్ని ఇగ్నోర్ చేస్తుంది. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. కమింగ్ టు ద సింగిల్ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి డబుల్ స్లాష్తో రాస్తాము. యూ కెన్ ప్లేస్ కామెంట్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ద ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు, డబుల్ స్లాష్ ఇచ్చి కామెంట్ని మనం రాసుకుంటాము. చూడండి, హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ డబుల్ హ్యాష్, దిస్ ఈజ్ ఎ కామెంట్. ఇలా రాస్తాము. ఇప్పుడు ప్రింటర్ స్టేట్మెంట్ పక్కన కనుక మనం కామెంట్ లైన్ రాయాలి అంటే ఇలాగ రాసుకుంటాము. దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్. నెక్స్ట్ వన్, మల్టీ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ స్లాష్ ఆస్ట్రిచ్. ఇట్ కెన్ ఆక్యుపై మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ బట్ ఇట్ కెనాట్ బి నెస్టెడ్. ఓకే, మల్టీ లైన్ ఏం చేస్తాము అంటే స్లాష్ ఆస్ట్రిచ్ ఇచ్చి మళ్ళీ ఆస్ట్రిచ్ స్లాష్తో క్లోజ్ చేస్తాము. చూడండి, సింటాక్స్ ఫర్ మల్టీ లైన్ కామెంట్ ఇలా రాస్తాము. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కామెంట్ అనమాట. అంటే మల్టిపుల్ లైన్స్లో మనం కామెంట్స్ని రాయాల్సి వచ్చినప్పుడు సింప్లీ వీ కెన్ యూజ్ ద మల్టీ లైన్ కామెంట్స్ లైక్ స్లాష్ ఆస్ట్రిచ్. ఎలా క్లోజ్ చేస్తాము అంటే ఆస్ట్రిచ్ స్లాష్. దీస్ ఆర్ ద కామెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, కీవర్డ్స్. ఏ కీవర్డ్ ఈజ్ ఏ రిజర్వ్డ్ వర్డ్. కీవర్డ్ అంటే ఒక రిజర్వ్డ్ వర్డ్ అనమాట. ఆల్ కీవర్డ్స్ హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్ అండ్ దీస్ మీనింగ్స్ కెనాట్ బి చేంజ్డ్. ఓకే, కీవర్డ్ అంటే ఏంటి అంటే ఒక రిజర్వ్ వర్డ్, దానికి సంబంధించి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ని మనం ఆ కీవర్డ్ని యూస్ చేసుకోవడం తప్ప వీ కెనాట్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద కీవర్డ్ అనమాట. దాని యొక్క మీనింగ్ని కానీ మనం ఏమి చేంజ్ చేయలేము. యూ కెనాట్ యూజ్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్, కాన్స్టెంట్ నేమ్, ఎక్సెట్రా. ఈ కీవర్డ్ని మనం వేరియబుల్గా యూస్ చేయలేము, కాన్స్టెంట్గా నేమ్గా యూస్ చేయలేము, ఏమీ యూస్ చేయలేము. ఆల్ కీవర్డ్స్ మస్ట్ బి రిటర్న్ ఇన్ లోయర్ కేస్. కీవర్డ్స్ అనేవి లోయర్ కేస్లోనే మనం రాయాలి. దెర్ ఆర్ ఓన్లీ 32 రిజర్వ్ కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దెర్ ఆర్ 32 రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. అంటే 32 రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఆటో అని, బ్రేక్, కేస్, క్యార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డీఫాల్ట్, డూ, ఫర్, రిటర్న్, షార్ట్, స్విచ్, వైల్, ఇవన్నీ ఏంటి అంటే రిజర్వ్ వర్డ్స్ అనమాట, కీవర్డ్స్. వీటిని మనం వేరియబుల్ నేమ్గా కానీ కాన్స్టెంట్ నేమ్గా కానీ యూజ్ చేయలేము. వీటి యూజ్ ఎక్కడైతే ఉందో ప్రోగ్రామ్లో అక్కడ వీటిని యూజ్ చేసుకుంటాము. ఓకే, దీస్ ఆర్ ద 32 కీవర్డ్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ అవర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫయర్స్. ఐడెంటిఫయర్స్ ఆర్ నేమ్స్ గివెన్ టు కాన్స్టెంట్స్, వేరియబుల్స్, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, అరేస్. ఓకే, ఐడెంటిఫయర్స్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ని కానీ కాన్స్టెంట్ని కానీ ఒక ఫంక్షన్ని కానీ ఒక స్ట్రక్చర్ని కానీ మనం ఐడెంటిఫై చేయడానికి మనం యూస్ చేసే వాటిని ఐడెంటిఫయర్స్ అంటారు. దీస్ ఆర్ యూజ్డ్ డిఫైన్డ్ నేమ్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాటి యొక్క నేమ్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. దీస్ ఐడెంటిఫయర్స్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్స్. లెటర్స్ యొక్క సీక్వెన్స్తో ఉండొచ్చు, డిజిట్స్ యొక్క సీక్వెన్స్తో కలిపి ఉంటాయన్నమాట. విత్ ఏ లెటర్ యాజ్ ఎ ఫస్ట్ క్యారెక్టర్, కానీ ఖచ్చితంగా ఐడెంటిఫైయర్కి ఫస్ట్ లెటర్ అనేది క్యారెక్టర్ మాత్రమే ఉండాలి. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అంటే
కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఫంక్షన్స్ కానీ మనం ఒక నేమ్ ఇచ్చుకోవడానికి ఐడెంటిఫైర్స్ యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్స్. లెటర్స్ డిజిట్స్ కలిపి మనం రాసుకోవచ్చు. కానీ ఐడెంటిఫైయర్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది క్యారెక్టరే ఉండాలి. బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ పర్మిటెడ్ ఐడెంటిఫైయర్స్లో. అప్పర్ కేసు లోయర్ కేసు రెండు కలిపి రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ అనే డేటా టైప్తో సమ్ము బ్యాలెన్స్, దీస్ ఆర్ ద ఐడెంటిఫైయర్. హియర్ సమ్ కమ బ్యాలెన్స్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్. సమ్ము బ్యాలెన్స్ అనేవి వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ని మనం సమ్ము బ్యాలెన్స్ అనే ఐడెంటిఫైయర్స్తో రిప్రజెంట్ చేసుకున్నాము. దీస్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్. రూల్స్ ఫర్ నేమింగ్ ఎన్ ఐడెంటిఫైయర్. ఓకే, ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వాలి అంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. దోజ్ ఆర్ ఎన్ ఐడెంటిఫైయర్ కెన్ ఓన్లీ హ్యావ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఐడెంటిఫైయర్లో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్ సింబల్ మాత్రమే ఉండాలి. అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్, 029 అండర్ స్కోర్ సింబల్ యూజ్ చేయాలి. ఐడెంటిఫైయర్ నేమ్స్ మస్ట్ బి యూనిక్. ఒక ప్రోగ్రామ్లో రాసే ఐడెంటిఫైయర్ నేమ్స్ అనేవి యూనిక్గా ఉండాలి. వీ కెనాట్ గివ్ ద సేమ్ నేమ్ ఫర్ డిఫరెంట్ వేరియబుల్స్. కొంచెం ఏదైనా మార్పుతో మనం ఇచ్చుకోవాలి. ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఎన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి. ఇట్ కెనాట్ బి ఏ డిజిట్ అన్నమాట. నెంబర్ అనేది ఉండకూడదు, ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి. యూ కెనాట్ యూజ్ ఏ కీవర్డ్ ఎస్ ఐడెంటిఫైయర్. మనం ఇందా చెప్పుకునే కీవర్డ్స్ ఉన్నాయి కదా, డీఫాల్ట్ అని, డూ, వైల్, ఇలాంటి వాటన్నిటిని మనం ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫస్ట్ 31 క్యారెక్టర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే, మనకి 31 క్యారెక్టర్స్ని మాత్రమే సిగ్నిఫికెంట్ అనమాట. మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేసెస్. ఐడెంటిఫైయర్ మధ్యలో వైట్ స్పేస్ అనేది ఇవ్వకూడదు. సపోజ్ ఇందాక మనము బ్యాలెన్స్ అనే ఒక ఐడెంటిఫైయర్ని రాసుకున్నాము, బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్ నేమ్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ మినిమం బ్యాలెన్స్, ఓకే, అప్పుడు మనం యూజువల్గా ఇంగ్లీష్లో రాసేటప్పుడు మినిమం స్పేస్ బ్యాలెన్స్ అని రాస్తాం. ఓకే, అది ఐడెంటిఫైయర్గా సి లాంగ్వేజ్ అనేది తీసుకోదు. సో అప్పుడు అలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే మినిమం అండర్ స్కోర్ బ్యాలెన్స్, ఓకే, ఇలా రాసుకోవచ్చు అనమాట. అంటే వైట్ స్పేసెస్ని తీసుకోదు. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఐడెంటిఫైయర్స్ అనేవి లోయర్ కేస్లో రాసుకోవచ్చు, అప్పర్ కేస్లో రాసుకోవచ్చు. బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ పర్మిటెడ్. ఓకే, నెక్స్ట్ వన్ వేరియబుల్స్. వేరియబుల్ ఈజ్ ఎ డేటా నేమ్ దట్ మే బి యూజ్ టు స్టేర్ ఎ డేటా వాల్యూ. వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక డేటా నేమ్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఎ వాల్యూ ఇన్ ద వేరియబుల్ మే బి చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మారచ్చు. ఓకే, ఇట్ కెన్ బి చేంజ్, మారుతుంది. ఓకే, కాన్స్టెంట్ అని ఇస్తేనే తప్ప మారదు, కానీ మామూలుగా అయితే వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మెమరీ ఈజ్ అలొకేటెడ్ టు ఏ వేరియబుల్ బేస్డ్ ఆన్ ద డేటా టైప్ యూజ్డ్. ఓకే, మనం ఏదైతే డేటా టైప్ ఇస్తామో ఆ డేటా టైప్కి సంబంధించి ఆ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ప్రీవియస్గా మనం చూసిన ప్రోగ్రామ్లో కానీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కానీ మనం ఇంట్ అనే ఇచ్చామన్నమాట. అంటే ఇంటిజర్కి, ఇంటిజర్ డేటా టైప్కి ఎంతైతే మెమరీ ఉంటుందో అంత మెమరీ స్టోర్ అవుతుంది. క్యారెక్టర్ డేటా టైప్కి ఇంకొక రకంగా ఉంటుంది, డబుల్కి ఇంకొక రకంగా ఉంటుంది. ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటారు డేటా టైప్స్ గురించి. ఓకే, యాజ్ పర్ ద మెమరీ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ద డేటా టైప్. డేటా టైప్ ఏదైతే మనం వేరియబుల్కి ముందు ఇస్తామో దాన్ని బేస్ చేసుకునే మెమరీలో మనకి అలొకేషన్ అనేది అలొకేట్ అవుతుంది. ఏ వేరియబుల్ నేమ్ కెన్ బి చూజన్ బై ద ప్రోగ్రామర్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. ప్రోగ్రామ్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామర్స్. ఆ ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఒక వేరియబుల్కి మీనింగ్ఫుల్ వేలో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటారు. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ మస్ట్ బి డన్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్లో యూజ్ చేయడానికి ముందుగానే మన వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, సమ్ ఆఫ్ టూ నెంబర్స్లో మనం చూసాము ఇంట్ ఏ కామా బి కామా సి అన్నాం. అంటే ఏని బీని సిని మనం ప్రోగ్రామ్లో యూజ్ చేయడానికి ముందుగానే మనం వాటిని డిక్లేర్ చేసుకున్నాము. ఎవ్రీ వేరియబుల్ నేమ్ ఆల్వేస్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్. వేరియబుల్ నేమ్ అనేది లెఫ్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈ కోల నుండి ఈక్వల్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ ఆపరేటర్కి వేరియబుల్ నేమ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, డేటా వాల్యూ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఓకే,
రూల్ ఫర్ నేమింగ్ ఏ వేరియబుల్. వేరియబుల్స్కి నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఎన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. దీనికి కూడా ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి. ఎన్ ఏ వేరియబుల్ కెన్ ఓన్లీ హ్యావ్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్. సేమ్ ఐడెంటిఫైయర్స్ లాగానే ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్ సింబల్ అనేది యూస్ చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి యునిక్. ఒక ప్రోగ్రామ్లో మనం యూస్ చేసుకునే వేరియబుల్స్ నేమ్ అనేవి యునిక్గా ఉండాలి. ఓన్లీ ఫస్ట్ 31 క్యారెక్టర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. 31 క్యారెక్టర్స్ మాత్రమే సిగ్నిఫికెంట్. మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేసెస్. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ పర్మిటెడ్. బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ అనేవి పర్మిటెడ్ అన్నమాట వేరియబుల్స్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి అంటే, ఓకే, సమ్ మనీ, యావరేజ్, టోటల్ అండర్ స్కోర్ వాల్యూ, క్యాపిటల్, టోటల్, రిగార్డ్, రిజిస్టర్ నెంబర్, హైట్, మ్యాక్స్ సైజ్, ఇలా. అంటే ఇక్కడ చూడండి, అప్పర్ కేసు లోయర్ కేసు రెండింటిని ఉపయోగించుకుంటున్నారు. అండర్ స్కోరు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ అనేది అండర్ స్కోర్ కానీ లెటర్ కానీ ఉందన్నమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వేరియబుల్స్. హియర్ హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్. వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము? వీ కెన్ అసైన్ సఫిషియంట్ మెమరీ స్పేస్ టు స్టోర్ ఏ వాల్యూ బై డిక్లేరింగ్ ఏ వేరియబుల్. ఓకే, అసలు డిక్లరేషన్ అంటే ఏంటి అంటే, ఆ వేరియబుల్ని కనుక మనం డిక్లేర్ చేసాము అంటే ఆ వేరియబుల్కి మెమరీలో ఒక ప్లేస్ అనేది, మనము ఒక స్పేస్ అనేది అవైలబుల్ చేయగలుగుతాము. అంటే ఆ వేరియబుల్లో మనం ఏ వాల్యూ అయితే ఉంచుకుంటామో దానికోసం మెమరీలో ఒక ప్లేస్ని మనం తీసుకుంటాము. దానికోసం మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాము. ఎలా చేస్తాము అంటే, సింటాక్స్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఇక్కడ డేటా టైప్ అనేది రాయాలి. అది ఇంటిజరా, క్యారెక్టరా, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూనా, రియల్ నెంబర్సా, ఏదైతే డేటా టైప్ ఉంటుందో, ఇంట్, క్యారు, అలాంటి డేటా టైప్ రాసి మనం ఏదైతే నేమ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ని రాయాలి. ఓకే, డేటా టైప్ వేర్ వన్, వేర్ టూ, వేర్ త్రీ, ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి ఒకే డేటా టైప్ ఇచ్చుకోవచ్చు. లైక్ అసైనింగ్ ఎలా అంటే, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. వేరియబుల్ నేమ్ ఇచ్చేసి మనం వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ టైప్. వేర్ నేమ్, వేర్ వన్, వేర్ టూ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇవన్నీ వేరియబుల్ యొక్క నేమ్స్ అనమాట. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాము అంటే, సింపుల్గా డేటా టైప్ వేరియబుల్ నేమ్, డేటా టైప్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇచ్చుకోవచ్చు, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ యొక్క వాల్యూ ఇచ్చుకోవచ్చు. వేరియబుల్స్ ఆర్ సపరేటెడ్ బై ద కామాస్. మనం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు అవన్నీ కామాతో సపరేట్ చేయాలి. డిక్లరేషన్ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. హియర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇంట్ ఏ, ఏ అనే వేరియబుల్ని ఇంటిజర్ డేటా టైప్తో డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, ఎక్స్, వై, జెడ్. ఓకే, ఈ మూడు వేరియబుల్స్ని సేమ్ ఇంట్తోనే నేను డిక్లేర్ చేసుకున్నాను. దిస్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, ఇంట్ సమ్ ఈక్వల్ టు జీరో. సమ్ అనే వేరియబుల్కి జీరో అనే వాల్యూని నేను అసైన్ చేసి దాన్ని ఇంట్ డేటా టైప్తో డిక్లేర్ చేసుకున్నాను. చూడండి, నెక్స్ట్, ఇంట్ ఏ ఈక్వల్ టు 5, బి కామా సి ఈక్వల్ టు 2. అంటే ఇంటిజర్ డేటా టైప్తో ఏకి వాల్యూ ఇచ్చేసాను, బీకి ఏం వాల్యూ ఇవ్వలేదు, సికి మళ్ళీ 2 అనే వాల్యూ ఇచ్చాను. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. నెక్స్ట్ వన్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాము అంటే, అసైన్మెంట్ ఆపరేటర్, సింపుల్గా ఈక్వల్ టు, దిస్ ఈస్ ద, ఈ ఆపరేటర్ని యూస్ చేసుకుని మనము ఇస్తాము. సింటాక్స్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ కానీ ఇంకొక వేరియబుల్ కానీ ఇచ్చుకోవచ్చు. సింటాక్స్ ఎలా అంటే, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ కానీ లేకపోతే ఇంకొక వేరియబుల్ నేమ్ కానీ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్స్, సమ్ ఈక్వల్ టు 0, యావరేజ్ ఈక్వల్ టు 5.0, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ఈక్వల్ టు బి. అంటే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి అంటే వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు, ఇంకొక వేరియబుల్ అయినా ఇచ్చుకోవచ్చు. దిస్ ఈస్ ద అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. నెక్స్ట్ వన్, కాన్స్టెంట్స్. ఓకే, కాన్స్టెంట్స్ ఇన్ సి ఆర్ ద ఫిక్స్డ్ వాల్యూస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ వాల్యూ రిమైన్స్ ద సేమ్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మనం చెప్పుకున్నట్టు వేరియబుల్ వాల్యూ అనేది ఎగ్జిక్యూటింగ్ అప్పుడు మారుతుంది, కానీ కాన్స్టెంట్స్ అనేవి ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. మనం ఒకదాన్ని కాన్స్టెంట్ అని కనుక మనం డిక్లేర్ చేసాము అంటే
ఎగ్జిక్యూషన్ ఎంటైర్ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్ 10, 20, A, 3.4, C ప్రోగ్రామింగ్ ఇలా ఏమన్నా మనం వాల్యూస్ ఇచ్చాము అంటే కనుక అవన్నీ కాన్స్టెంట్స్. చూడండి, దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఇన్ టూ బేసిస్, న్యూమరిక్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్లో అగైన్ ఇంటిజర్ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్. క్యారెక్టర్ కాన్స్టెంట్లో స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అన్నమాట. చూడండి, ఇంటిజర్ కాన్స్టెంట్లో ఇలా ఉంటాయి, రియల్ వాల్యూస్లో ఇలా ఉంటాయన్నమాట. స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో రాస్తాము, సింగిల్ క్యారెక్టర్స్ అంటే సింగిల్ క్యారెక్టర్. క్యారెక్టర్ని ఎప్పుడు మనం సింగిల్ ఆర్ డబుల్ కొటేషన్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్, న్యూమరిక్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్లో రెండు టైప్స్ ఉంటాయి, ఇంటిజర్ కాన్స్టెంట్స్ అండ్ రియల్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో అగైన్ సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ కాన్స్టెంట్ అండ్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఫస్ట్ వన్, ఇంటిజర్ కాన్స్టెంట్. ఇట్ రిఫర్స్ టు సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్. ఇంటిజర్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఓకే, ఇంటిజర్స్ అనేవి, ఇంటిజర్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్. ఇంటిజర్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్, డెసిమల్ ఇంటిజర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ 0 to 9 అండ్ ప్లస్ ఆర్ మైనస్ సైన్. అంటే ప్లస్ వాల్యూస్ని మైనస్ వాల్యూస్ని 0 to 9 సీక్వెన్స్తో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆక్టల్ ఇంటిజర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ 0 to 7 విత్ ఎ లీడింగ్ 0. ఓకే, ఆక్టల్ ఇంటిజర్ అంటే 0 to 7 వరకు తీసుకుంటుంది విత్ లీడింగ్ 0. ప్రతి వాల్యూకి ముందు 0 ఉంటుంది. నెక్స్ట్ వన్, హెక్సాడెసిమల్ ఇంటిజర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిజిట్స్ 0 to 9, A to F ఆర్ స్మాల్ A to F అనమాట. హెక్సాడెసిమల్ అంటే ఏంటి, 0 to 9 సీక్వెన్స్తో ఉంటుంది, క్యాపిటల్ A నుంచి క్యాపిటల్ F వరకు ఆర్ స్మాల్ A నుంచి స్మాల్ F వరకు విత్ ప్రిసీడింగ్ అనమాట, విత్ ప్రిసీడింగ్ బై 0x ఆర్ క్యాపిటల్ 0x. ఇవి హెక్సాడెసిమల్ వాల్యూస్. నెక్స్ట్ వన్, రియల్ కాన్స్టెంట్. ఓకే, రియల్ కాన్స్టెంట్ అంటే ఇట్ రిఫర్స్ టు సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. రియల్ కాన్స్టెంట్స్ అంటే ఇది కూడా సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. ఒక డెసిమల్ పాయింట్కి ముందు కానీ వెనకాల కానీ ఉండేవాటిని రియల్ కాన్స్టెంట్స్ అంటారు. దీస్ నెంబర్స్ కంటైన్ ఫ్రాక్టోరియల్ పార్ట్స్ లైక్ 99.25 ఆర్ కాల్డ్ రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్. మనకు తెలుసు కదా, రియల్ వాల్యూస్, పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్, వీటన్నిటిని ఏమంటారు అంటే ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటారు. లైక్ ఎగ్జాంపుల్స్, 22.45, 0.12, మైనస్ 0.2345, ఇలాంటి వాటన్నిటిని మనం రియల్ కాన్స్టెంట్స్ అంటాము. నెక్స్ట్ వన్, డెసిమల్ నొటేషన్. ఓకే, డెసిమల్ నొటేషన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఫాలోడ్ బై ఏ డెసిమల్ పాయింట్ అండ్ ఫ్యాక్టోరియల్ పార్ట్ అన్నమాట. డెసిమల్ నొటేషన్ అంటే ఏమవుతుంది అంటే హోల్ నెంబర్స్ ఉంటాయి ఫాలోడ్ బై డెసిమల్ పాయింట్, అంటే ఫాలోడ్ బై డెసిమల్ పాయింట్స్కి తర్వాత నెంబర్స్ అనేవి ఉంటాయి. సైంటిఫిక్ నొటేషన్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అన్నమాట. దీస్ నెంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాంటిసా ఎక్స్పోనెంట్. ఓకే, సైంటిఫిక్ నొటేషన్లో ఏంటి అంటే మాంటిసా ఎక్స్పోనెంట్ ఫార్మేట్లో కనుక మనము నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని సైంటిఫిక్ నొటేషన్ అంటారు. వేర్ మాంటిసా ఈజ్ ఎ రియల్ నెంబర్ ఆర్ ఇంటిజర్ అండ్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఎ ఇంటిజర్ విత్ ప్లస్ ఆర్ మైనస్ సైన్. మాంటిసా అంటే ఏంటి అంటే రియల్ నెంబర్ కానీ ఇంటిజర్ నెంబర్ కానీ, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అంటే విత్ ప్లస్ సైన్ కానీ మైనస్ కానీ అనమాట. లైక్ చూడండి, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే 2.65E+2, ఇలా సైంటిఫిక్ నొటేషన్స్లో కనుక మనం. నెక్స్ట్ వన్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ సింప్లీ కంటైన్స్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ అండ్ పెయిర్ ఆఫ్ సింగిల్ కోట్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ అండ్, అండ్తో ఎన్క్లోజ్డ్ అయి ఉంటుంది. ఇఫ్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ సింగిల్ కోట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సింగిల్ కోట్స్ మధ్యలో కనుక ఏదైనా ఒకటి ఆల్ఫాబెట్ కానీ, న్యూమరిక్ కానీ, స్పెషల్ సింబల్ కానీ ఉంటే అది సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, అంటే సింగిల్ కొటేషన్కి మధ్యలో మనం రాసిన ఆల్ఫాబెట్ కానీ, న్యూమరిక్ కానీ,
స్పెషల్ సింబల్ కానీ వీటిని ఏమంటారు అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూస్ నోన్ యాజ్ ASCII వాల్యూస్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూస్ అనేవి ఉంటాయి యాజ్ పర్ ASCII వాల్యూస్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ప్రకారం క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి సమ్ సెట్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సింగిల్ క్యారెక్టర్ ఎలా రిప్రజెంట్ చేస్తారని చెప్పుకున్నాము. సింగిల్ కోడ్స్లో మధ్యలో మనం న్యూమరిక్ నెంబర్ రాసినా, స్పెషల్ సింబల్ రాసినా, ఆల్ఫాబెట్ రాసినా అది సింగిల్ క్యారెక్టర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. దీస్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోడ్స్ అండ్ దే మే బి ఇన్క్లూడ్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ బ్లాంక్ స్పేసెస్. ఓకే, సింగిల్ కాన్స్టెంట్ అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే సింగిల్ కొటేషన్ మధ్యలో రాస్తాము. అదే స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే డబుల్ కొటేషన్స్ మధ్యలో మనం రాసే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అవి న్యూమరిక్స్ కానీ, లెటర్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, బ్లాంక్ స్పేసెస్ కానీ ఏవైనా కానీ వాటిని ఏమంటారు అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్స్లో హలో, 2015, 2+1 ఇలాగా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వీటన్నిటిని స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటారు. నెక్స్ట్ వన్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్. బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే సి సపోర్ట్స్ సమ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ హ్యావింగ్ బ్యాక్ స్లాష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఓకే, సి ఏం చేస్తుందంటే సమ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి వాటికి ముందు ఒక బ్యాక్ స్లాష్ని ఇచ్చి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. ద లిస్ట్స్ ఆఫ్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ మీనింగ్ విచ్ ఈజ్ నోన్ టు ద కంపైలర్. ఓకే, అంటే ఒక క్యారెక్టర్కి ముందు బ్యాక్ స్లాష్ ఉంది అంటే దాని యొక్క స్పెసిఫిక్ మీనింగ్ అనేది కంపైలర్కి అర్థమవుతుంది. దే ఆర్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఎస్కేప్ సీక్వెన్స్. వీటిని ఏమంటారు అంటే ఎస్కేప్ సీక్వెన్స్ అంటారు. అవి ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, బ్యాక్ స్లాష్ టీ. ఓకే, ఇప్పుడు టీ అనేది క్యారెక్టర్ బ్యాక్ స్లాష్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఎ ట్యాబ్. ట్యాబ్ అంటే 3 spaces ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాక్ స్లాష్ ఎన్. ఇది ఎందుకు అంటే ఒక న్యూ లైన్ని ఇవ్వడం కోసం ఈ బ్యాక్ స్లాష్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఇవి కంపైలర్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. దీస్ ఆర్ ద సమ్ మోర్ బ్యాక్ స్లాష్ కాన్స్టెంట్స్. స్లాష్ ఏ అంటే బీప్ సౌండ్ కోసం, స్లాష్ బి అంటే బ్యాక్ స్పేస్, స్లాష్ ఎఫ్ అంటే ఫామ్ ఫీడ్, స్లాష్ ఎన్ న్యూ లైన్, స్లాష్ ఆర్ క్యారియర్స్ రిటర్న్, స్లాష్ టి హారిజంటల్ ట్యాబ్, V అంటే వర్టికల్ ట్యాబ్, సింగిల్ కోట్, డబల్ కోట్, డబుల్ రెండు స్లాష్ ఉంటే కనుక బ్యాక్ స్లాష్, స్లాష్ 0 ఉంటే కనుక నల్ అనమాట. ఇలాగా బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుందంటే సమ్ ఫంక్షనాలిటీకి యూజ్ అవుతుంది. సమ్మరీ ఫర్ దిస్ వీడియో ఈజ్ కామెంట్స్ని ఎలా యూజ్ చేస్తాము, కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫయర్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. This is the reference textbooks. Thank you.